ఇప్పుడు బండి తీసుకొని పోతున్నావు ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతా సార్, నాకు అడ్డం వస్తే తల్లుతుంది, లేకపోతే నా ఇంటికి వెళ్ళిపోతా. తాగి బండి నడపం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదు కదా మీరు. అంటే లంచం తీసుకోవడం నేరం అని మీకు తెలుసు, మీరేం తీసుకుంటున్నారు ఆ డబ్బు చెప్పండి. అంటే 100 రూపాయలు నాకు ఒక చిట్టి ఇస్తున్నావా? హెల్మెట్ లేదని 200 తెంకుతున్నాం, ఆడొచ్చినాం అని చెప్పి 300 తెంకుతున్నాం, ముగ్గురు ఉన్నారని 600 తెంకుతున్నాం. మరి మేమేం చేయాలి సార్? పిల్లం పిల్లలతో రూల్స్ మీరు ఫాలో కావాలి కదా. అక్క కాటి పండిస్తాం, చెల్లె చిరంజీవి ఇస్తాం అని చెప్తే అన్ని రోడ్లు పాస్ కాదు కదా గురు గారు. ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో కాకపోతే ఎట్లా ఇట్లా రోడ్ మీద? సార్ రూల్స్ ఫాలో కావని మీరు అన్నారు కదా, దానికి ఒక పొల్యూషన్ చెప్తా వింటారా సార్? మీరు ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు మందు తాగారా లేదా? నువ్వు తాగినప్పుడు నా బాటల్ దాంట్లో ఒక ఎంప్లాయీ పోయి నువ్వు తాగినప్పుడు నేను తాగడానికి చిల్లరు కానీ దానికే ముందు అయ్యా. మేము బండ్ల మీద ఇట్లా ట్రావెల్ చేయట్లేదు కదా. ఇటుకారు తాగి మా కుదే తార మీద, మేము రోడ్డు మీద తాగి మా కుదే కానీ కదా అమ్మా. సరే బండి ఏ ఊరు మీద? మాది అసురాలు విలేజ్ గ్రామం కొండ అసురాలని కాండి. ఏం చేస్తావు? దుందుకెళ్ళి పీసారా? ఏం చేస్తావు నువ్వు? ఏం ఏం పని చేస్తావు? ఆటో డ్రైవర్ ని. ఆటో డ్రైవర్ అని ఇట్లా తాగుతారా? తాగొచ్చానా? ఎట్లా తాగుతావు సార్? వయసులు పని చేయించి ఆ రోజు తాగి నువ్వు ట్యాక్స్ కట్టు చెప్పు. ట్యాక్స్ కట్టు ఫస్ట్. ఎందుకు ట్యాక్స్ కడతానా? మరి తాగిన ట్యాక్స్ కట్టాలి, అమ్మేటోడు కూడా ట్యాక్స్ కడుతుంది. 270 రూపాయలు మీరు తీసుకొని ఆడ తీసుకోపోయి 140 రూపాయలు ఛాలెంజ్ కి 6500 రూపాయలు ఛాలెంజ్ చేసి దానికి మళ్ళీ జైలు శిక్ష ఏర్పడి 670 రూపాయలు టీవీ చూపిస్తాను లౌడ నాకు తెలియదా? మేము బతకదా? రేటు పడితే ఇంటికి పోవాలి, రేటు పడితే ఆగాలని మాకు తెలియదా? మేము బతకదా? మీరు బతకాలంటే జీతాలు ఇస్తలేదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.